హాయ్ అండి అందరికీ. ఇవాళ మార్నింగ్ వ్లాగ్ కొంచెమే చేశానండి, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ పూజ అన్నమాట. నచ్చితే ఒకసారి చూసేయండి. ఇవాళ చాలా సింపుల్ అన్నమాట, టిఫిన్ ఉప్మా చేస్తున్నాను. అందుకోసం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కట్ చేస్తున్నానండి. ఉప్మా అంటే మీలో ఎంతమందికి ఇష్టం? చాలామందికి ఉప్మా నచ్చకపోవచ్చు, కానీ తప్పదు కదండి, కొన్ని కొన్నిసార్లు చేయాల్సిందే ఇంట్లో. కానీ టేస్ట్ మాత్రం ఓకే, బాగానే ఉంటుందండి. నాకేమంత ఇష్టం ఉండదు, మా ఇంట్లో వాళ్ళు బాగా తింటారనమాట ఉప్మా. ఇది సన్న రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, దాంతో చేస్తున్నానమాట. చాలా సింపుల్గా చేస్తున్నానమాట. ఇవాళ అమావాస్య కదండి, కొన్ని టిప్స్ పాటించండి. అంటే మన ఇంట్లో ఉన్న నరదిష్టి అలా పోవాలంటే నేను ఒక టిప్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఈవినింగ్ సాయంత్రం పూట అండి, ఇంకా మనం దీపారాధన చేసిన తర్వాత ఒక నిమ్మకాయ కట్ చేసి అందరికి ఒక రెండు ముక్కలుగా కట్ చేయాలండి. ఒక ముక్కకు పసుపు, ఇంకొక ముక్కకి కుంకుమ, రెండు అద్దేసి మనము గుమ్మం దగ్గర పెట్టుకోవాలండి. తర్వాత దీపారాధన చేసుకొని పూజించుకోవాలన్నమాట. ఆ నిమ్మకాయ దీపాలు అలా పెడితే మన ఇంట్లో ఏమన్నా నరదిష్టి, ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి. అంటే లక్ష్మీదేవికి ఇష్టం అన్నమాట. ఇట్లా అమావాస్యకి ఇట్లా ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. అమావాస్య రోజు సాయంత్రం అలా చేయాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే ఆ నిమ్మకాయల్ని ఇంటికి మార్నింగే డిష్ తీసి ఎవరు చూడకుండా ఎక్కడైనా పక్కకు పడేసేయచ్చండి, చెట్లలో అన్న ఎవరితో కొంచెం పడేయచ్చు అన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. అమావాస్యకి ఇలా ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందన్నమాట, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందన్నమాట. అమావాస్య రోజు ఇలా ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. నచ్చితే ఒకసారి చూసేయండి. నేను ఇక్కడ టిఫిన్ చేస్తూనే నీకు చెప్తున్నాను అనమాట. లాస్ట్లో నేను యాడ్ చేశానండి, అంటే నేను వీడియో తీయలేదన్నమాట, లేట్ అయిపోయింది, ఓన్లీ కట్ చేసి నీకు ఇంకొకసారి నెక్స్ట్ అమావాస్యకి నేను క్లియర్గా వీడియో తీసి పెడతానండి. అంటే ఎలా ఎలా పెట్టాలి నిమ్మకాయ అనేసి నేను చూపిస్తాను. ఈసారికి అయితే ఒకసారి చూసేయండి. నేను ఎంత పూజ అంతా చేసేసినాక తీసానండి వీడియో. నెక్స్ట్ టైం అయితే పక్కగా నేను మొత్తం క్లియర్ క్లారిటీగా వీడియో తీస్తూ వాయిస్ ఓవర్ ఇస్తానండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట, ఇది ఉప్మా. ఇంకా ఈవినింగ్ అయితే నేను పూజ అలా చేశానండి, ఒకసారి చూడండి. అది ఆ విధంగా పూజ చేశానంటే దీపారాధన చేసేసానమాట. తర్వాత నిమ్మకాయలు కట్ చేసి రెండు, పసుపు ఒకటి, కుంకుమ ఒకటి అద్దేసి బయట గుమ్మం, మన ప్రధాన గుమ్మం ఉంటుంది కదండి, సింహద్వారం అంటారు కదా, చూసారా అక్కడ అన్నమాట. నిమ్మకాయ ఇంకా కుంకుమ అనేసి అలా పెట్టేసాయండి. నైట్ అంతా ఉండేసి నెక్స్ట్ డే అది తీసేసి ఇంటికి దిష్టి తీసి తొక్కని చోట ఎక్కడన్నా పడేయచ్చండి. అంటే మన ఇంట్లో నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ అంతా ఉండదండి. ఇలా గుమ్మానికి త్రిశూలము, ఓము, స్వస్తికేసినా కూడా మనకి నరదిష్టి అనేది పోతుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.